हाई फ्रेंड्स वेलकम टू स्मार्ट लिविंग नेनु ई वीडियो लो मत्तं त्री पार्ट्स का चेप्तानु सो फर्स्ट दी स्प्राउटिंग एला चेसुकोवाली अलागे वाटितो रेंडु रकाल ब्रेकफास्ट एला चेसुकोवालो चेप्तानु ई वीडियो चूस्तुन्न वाळ्ळु ना वीडियो कनुक सब्सक्राइब चेसुकोपोते प्लीज सब्सक्राइब चेसुकोंडि अलागे पक्कने उन्न बेल ऐकान नि क्लिक चेयंडि। फर्स्ट मनं स्प्राउटिंग एला चेयालो चूद्दां। सो दीनि कोसं नेनु इक्कड ओक पाव कप्पु बटानी तीसुकुन्नानु अलागे ఒక పావు కప్పు కొమ్మ శనగలు తీసుకున్నాను। ఒక హాఫ్ కప్పు మట్కి తీసుకున్నానండి। ఇవి సేమ్ పెసల లాగే ఉంటాయి, మనకి చిన్న పెసల లాగా ఉంటాయి। అలాగే ఒక హాఫ్ కప్పు పచ్చి పెసలు తీసుకున్నాను। అవే కాకుండా మీరు జొన్నలు, రాగులు, వేరుశనగలు, నల్ల పెసలు ఏవైనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు। వీటిని ఇప్పుడు మనం బాగా ఒక 3 టైమ్స్ కడుక్కొని 12 గంటలు నానబెట్టుకోవాలి। సో ఇలాగా 12 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇవి సైజ్ కూడా చాలా పెద్దవ అవుతాయి। సో ఇవి 4-5 అవర్స్ నానబెట్టుకుంటే మనకి స్ప్రౌటింగ్ అంత బాగా రాదండి। వీటిని ఖచ్చితంగా మనం 12 అవర్స్ నానబెట్టుకుంటే మనకి స్ప్రౌటింగ్ చాలా బాగా వస్తుంది। సో పెసలు మట్కి కూడా చూసారు కదా చాలా బాగా నానిపోయాయి। ఇప్పుడు వీటిని మనం స్ప్రౌటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం। వాటర్ మొత్తం డ్రైన్ చేసుకోవాలి। అప్పుడు వీటిని ఇలాగా మూత పెట్టి కవర్ చేసి ఒక డార్క్ ప్లేస్ లో కబోర్డ్స్ లో కాని కిచెన్ డ్రావర్స్ లో కాని ఎక్కడైనా పెట్టుకోవచ్చు। లేకపోతే ఇలాగా ఒక క్లాత్ లోని మనం వీటిని వేసి మూత కట్టి ఎక్కడైనా చీకట్ ప్లేస్ లో పెట్టుకుంటే మనకి స్ప్రౌటింగ్ చాలా బాగా వస్తాయి। सो వీటిని మనం మినిమం 36 అవర్స్ స్ప్రౌటింగ్ చేసుకోవాలండి। అదే వింటర్ లో అయితే మినిమం 48 అవర్స్ స్ప్రౌటింగ్ చేసుకుంటే చాలా బాగా అవుతాయి। 36 అవర్స్ తర్వాత చూసారు కదా స్ప్రౌటింగ్ ఎంత బాగా వచ్చాయో। స్ప్రౌటింగ్ ఇలా వస్తే వాటి న్యూట్రియెంట్స్ వాల్యూ చాలా పెరుగుతాయండి। సో ఈ స్ప్రౌట్స్ అన్నవి మీరు వీక్ లో 4 టు 5 డేస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఖచ్చితంగా తీసుకుంటే మీకు ప్రోటీన్స్ చాలా బాగా అందుతాయి। ఎందుకంటే ఎగ్ లో కంటే మిల్క్ లో కంటే స్ప్రౌట్స్ లో ప్రోటీన్స్ చాలా ఎక్కువ। దీని న్యూట్రిషన్ వాల్యూ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి। సో ఇలా స్ప్రౌట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 2 టైప్స్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాం। ఫస్ట్ మనం హాఫ్ స్ప్రౌట్స్ ఇలా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్, కీరా ముక్కలు, టొమాటో ముక్కలు, అలాగే పచ్చి మామిడి ముక్కలు వేస్తున్నానండి। దానివల్ల ఈ తింటున్నప్పుడు అక్కడక్కడ పులుపులుగా చాలా బాగుంటాయి। క్యారెట్ ముక్కలు, వేయించిన వేరుశనగ పప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। దీంట్లోనే మీరు salt కాని ఆమ్చూర్ పౌడర్ అలాగే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు। నేను అవన్నీ ఏమీ యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే నాకు ఆ వెజిటబుల్స్ తోటి ఆ టేస్ట్ చాలా నచ్చుతుంది। సో ఇందులో మనం ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే వెజిటబుల్ స్ప్రౌట్ సలాడ్ రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం వేరే సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం। మిగతా హాఫ్ కప్ స్ప్రౌట్స్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకొని అందులో మనం దానిమ్మ గింజలు, పుచ్చకాయ గింజలు, బాదం పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, కిస్మిస్, కాజు, అలాగే యాపిల్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇవే కాకుండా మీకు నచ్చిన ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు।
सो फाइनली स्प्राउट्स तो फ्रूट एंड ड्राई फ्रूट सैलड रेडी अयिपोयिंदी। स्प्राउट्स नी मनं बॉइल चेसुकोकुंडा इला पच्चिवाटि तोटे सालड्स चेसुकुंटे वाटिलो उंडे प्रोटीन्स, मैग्नीशियम, विटामिन सी, विटामिन के अलागे उंटाई। अवे बॉइल चेसुकुंटे अवि मनकि चाला मटुकु तग्गिपोतायि। सो मीरु कूडा तप्पकुंडा इला ट्राई चेसि एंजॉय चेयंडी।